ఎవరితో మీరు బాగా జెల్ అయ్యి బాగా కోతి పనులు లేకపోతే నాటీ థింగ్స్ చేసిన యాక్టర్స్ ఎవరైనా ఉన్నారా? ఈ మొత్తం ఆల్మోస్ట్ గ్యాంగ్ అంతా అలాగే సరదాగా ఉంటుంది. అంటే వి రియల్లీ బికమ్ చిల్డ్రన్. మేము కలిస్తే మాత్రం ఆ 48 అవర్స్ అనేది ఒక 10-12 ఏళ్ల ఏజ్ గ్రూప్ పిల్లలు ఎలా ఉంటామో అసలు నో ఫిలిమ్స్ నో, జస్ట్ బీ హ్యాపీ, టాక్ అవర్ హార్ట్స్ అవుట్. ఎవరు చిరంజీవి గారైనా రజనీకాంత్ గారైనా, ఇంట్లో రజనీకాంత్ గారు లేరు, మోహన్ లాల్ గారైనా, మోహన్ లాల్ గారు మంచి మ్యాజిక్ చేస్తారు. ఓ ఫెంటాస్టిక్ మ్యాజిషియన్, ఓ మై గాడ్, ఆయన మ్యాజిక్తో ఎంటర్టైన్ చేస్తాడు. నేను డాన్సులు ఆడతాను, కొంతమంది పాడతారు. సో వీళ్ళంతా కూడా ఎవ్రీబడి ఇది ప్రాంక్ చేశారా సార్? ప్రాంకులు రోజు జరుగుతుంటాయి మాకు, వాట్సాప్ గ్రూప్లోనే ప్రాంకులు జరుగుతుంటాయి మార్నింగ్ అండ్ నైట్. ఈ గ్రూప్ వైబ్రెంట్ వాట్సాప్ గ్రూప్, ఇది యాక్టివ్గా ఉంటుంది. సుహాసిని, లిజీ, రాధిక, శోభన, ఖుష్బు వీళ్ళంతా మెయిన్ దానికి లీడర్స్. మేము ఓన్లీ క్యారియర్స్ అన్నమాట, వాళ్ళు లేడీస్ రన్ చేస్తారు. బట్ వి ఆల్ ఎంజాయ్, ఆల్ ఆఫ్ అస్, మోస్ట్ ఆఫ్ అస్ హియర్ ఆర్ ఇన్ టచ్ విత్ ఎవ్రీబడి. అది రేర్, వరల్డ్ ఎక్కడ లేదు. ఇప్పుడు జాకీ స్ట్రాఫ్ వీళ్ళందరూ కూడా జాయిన్ అయిపోయారు దీంట్లో మన లాస్ట్ టైం. ఐ విల్ సెండ్ ద స్టిల్స్. సో ఇట్స్ అ వెరీ రేర్ స్టార్, ఇట్స్ లార్జెస్ట్ స్టార్ క్లబ్ ఇన్ ద వరల్డ్. సో ఐఎమ్ ఆనర్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. సుహాసినికి ఫస్ట్ థ్యాంక్స్, అండ్ లిజీ వాళ్ళు స్టార్ట్ చేశారు ఇది. సో ఇంకా వస్తున్నారు నార్త్ నుంచి చాలా మంది, అనిల్ కపూర్ అందరూ వచ్చారు లాస్ట్ టైం. సో నా కార్స్ ఇవన్నీ, కార్స్ ఉన్న కార్స్, అప్పుడు కార్స్, ఇది నా ఫస్ట్ మోటార్ బైక్ జంప్. ప్రేమ సంకెళ్ళలో అమ్మ చేయించింది, ఫస్ట్ హార్బర్లో దించాం ఫారిన్ నుంచి, ఇది 1982లో స్క్రాంబ్లర్, ఫస్ట్ స్క్రాంబ్లర్ ఇన్ చెన్నై. సో ఇది ఏంటంటే ఫస్ట్ జంప్, అంటే నమ్మకం నా మీద. జంజాల గారు కూడా చేయించారు నా చేత, చేయించింది. దాదాపు 20 ఫీట్ ఎయిర్లో 15 ఫీట్ ఫ్లై అయ్యి ల్యాండ్ అయ్యేవాడిని, నో రోప్స్, నథింగ్. కానీ ఒక అంటారు కదా, ఒక టైం ప్రతిదానికి ఉంటుందని, ఇదే మళ్ళీ హైదరాబాద్లో లాస్ట్ క్రాష్. మా అమ్మ నా చేత చాలా జంపులు చేయించింది, లాస్ట్ క్రాష్ 20 ఫీట్ ఎయిర్లోకి వెళ్ళి ఫెయింట్ అయిపోయాను. వాటర్ డైట్ మీద ఉన్నాను, లేటుగా వచ్చాను, ఆమె కోపంగా చూస్తున్నాను, టేక్ అని వెళ్ళిపోయాను, ఏం తినలేదు. క్రాష్ అయితే ఇదంతా చిరిగిపోయింది, అది ఇదంతా ఇక్కడ గ్యాప్ ఉంది, ఇదంతా ఓపెన్, అంటే పోయాను, అయిపోయింది అనుకున్నారు. వాలీబాల్ పోస్ట్ మిస్ అయ్యి పక్కన ల్యాండ్ అయ్యాను. సో 3 మంత్స్ హాస్పిటల్లో ఉన్నాను, ఎంజాయ్ చేశాను హాస్పిటల్లో కూడా. ఐ బిలీవ్ ఇన్ ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్. స్క్వీజ్ ద లాస్ట్ డ్రాప్ ఆఫ్ జ్యూస్ ఫ్రమ్ యువర్ లైఫ్, యూ కాంట్ గెట్ దట్ ఫ్రూట్ బ్యాక్ అని. సో ఎనివే 2 మంత్స్ అందరు తిట్టారు, అది వేరే విషయం. సో దట్ వాజ్ మై లాస్ట్ మోటార్ బైక్ జంప్, ఇది ఫస్ట్ జంప్. అది ఎప్పుడు సార్, ఎన్ని నెలల క్రితం అది? ఇది రెండు కుటుంబాలు కదా సినిమాలో, అది ఉంది లోపల, లాస్ట్ జంప్ ఫోటో కూడా లోపల ఉంది. ఇది నవీన్ కూడా అదే పిచ్చి వచ్చింది వాడికి. మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్తో వార్నింగ్ ఇచ్చి అన్ని బైక్లు అమ్మేశాను. ఒకటి దొంగతనంగా దాచిపెట్టుకున్నాడు, 1000 సీసీ, అది ఎప్పుడు పట్టుకుంటాను నేను. వాడికి అదే పిచ్చి వచ్చింది. ఇప్పుడు నవీన్ గారు, సాయిధరమ్ తేజ్, వీళ్ళంతా ఒక ఒక గ్యాంగ్ కదా సార్, బైక్ గ్యాంగ్. వెరీ క్లోజ్ సాయిధరమ్ తేజ్, ఇట్స్ లైక్ సన్ టు మీ, వెరీ క్లోజ్, వండర్ఫుల్ బాయ్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్. వీళ్ళని చూస్తే మీ మీ చైల్డ్హుడ్ గుర్తొస్తుందా? ఇట్లా నాటీ బైక్ పిల్లలు ఎత్తుకు పరిగెడుతూ మా ఇంటి ముందు గుడుగుడుగుడుగుడు పరిగెడుతుండే వాళ్ళు. చిరంజీవి గారు ఫస్ట్ మేకప్ వేశారు నవీన్కి, అప్పుడు అంతా వీళ్ళందరికీ ఏదో గెటప్స్ వేసి అలా ఉండేది. ఎదురెదిరిళ్ళు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా, ఇవే నైబర్స్ నరేష్ గారు అంటే గౌరవ్, నా పవన్ కళ్యాణ్ ఇంకా నాకంటే కొంచెం యూత్ అయినా. సో ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ అండ్ చెన్నై మెమరీస్ అనేది అందరు కలిసి ఉండేవాళ్ళు, అంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఇంత ఇండస్ట్రీ ఉండే కదా. ప్రేమ్ నజీర్ కొడుకు నా ఫ్రెండ్, తర్వాత మన రాజ్ కుమార్ గారు కొడుకు శివరాజ్ కుమార్ నా క్లాస్మేట్, తర్వాత సావిత్రి గారి అబ్బాయి నా క్లాస్మేట్, ఇలాగా అంత ఒక చిన్న కుటుంబం అక్కడ, అందరూ వసుదేహ కుటుంబంలాగా అన్ని భాషలు ఉండేది. చెన్నై మెమరీస్ అనేది ఆ మైండ్ బ్లోయింగ్ మెమరీస్ ఆఫ్ ఫర్ ఫిలిం పీపుల్. అది తర్వాత ఎవరి రాష్ట్రాలకు వాళ్ళు వెళ్ళిపోయాం, మన రాష్ట్రం మనం వచ్చేసాం. సార్ ఇప్పుడు సాయిధరమ్ తేజ్ గారి యాక్సిడెంట్ అయింది కదా, తర్వాత మీరు నవీన్ గారిని ఏమైనా మందలిచ్చారా ఇట్లా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని? ఇప్పుడు ఇది ఎలా ఉంటే, వాడు పిచ్చోడైతే నేను గంటలు పిచ్చోడిని బైకులకి కార్లకి. నేనేం చెప్తాను వాడికి, ఒకటే ఏం చెప్పానంటే, వాడిని ఆ వయసులో వాడు ఎద్దులాగా పెరిగాడు, వాడిని ఏమంటాం పెద్దోడైపోయాడు, గుర్రంలాగా ఉన్నాడు. ఇది ఒక్కొక్క ప్యాషన్. కానీ ఒక్క రోజు మాత్రం అయిన తర్వాత, ఐ డోంట్ వాంట్ డిస్కస్ దట్ మచ్, బట్ ఒకరోజు ఫస్ట్ టైం వాడి దగ్గర ఎయిడ్ చేశాను నేను. ఎయిడ్ చేసి, వారసుడు నువ్వు, నీకేమన్నా అయితే ఇంకా పెద్దవాళ్ళు లేరు మనకి, ఒక్కసారి నాకు గుర్తుపెట్టింది, ఇంకా ముట్టుకోద్దు బైక్లు అంటే ఆ రోజు నేను ముట్టుకోలేదు. వండర్ఫుల్ సన్ ఈస్, వండర్ఫుల్ బాయ్ పవిత్ర. నేను నవీన్ అంతా కూడా వి బాండ్ వెల్, చాలా ఇష్టం పవిత్ర అంటే కూడా. సో వండర్ఫుల్గా
ఆ రోజు నుంచి ఆపేశాడు. ఒక దొంగతనం ఒక బైక్ ఉందని వింటున్నాను, అది ఎక్కడో వెతుకుతున్నాను, అది ఎక్కడో ఫ్రెండ్ ఇంట్లో ఎక్కడో ఉంది, అది దొరికినప్పుడు చెప్తాను. మొన్న కూడా వాడి బైక్లో నేను పడ్డాను ఒకసారి, అన్నీ మాకు అది కూడా ఫోటోలు పంపిస్తాను నేను. అది ఇప్పుడు ఎప్పుడు సార్ పడింది? కోవిడ్ టైంలో ఖాళీగా ఉన్నాం కదా, తోటలో హైవేలో ఇద్దరు కొట్టాం. నేను ఒకసారి పడి మొత్తం మోక చెప్పలు దూకపోతే 3 రోజులు ఇలా ఉన్నాను. అప్పుడే అనిపించింది, రే నేనే పడితే నువ్వు ఏంట్రా అంటే అనేకంటే బాధ వెళ్తాను. అది మామూలే కదా, జనరేషన్ జనరేషన్ ఉన్నది. దిస్ ఈజ్ మై గ్యాలరీ, ఇంకా అన్ని సినిమాలు లేవు. సో ఇది నవీన్ది. మీ ఫోటోస్ చూస్తే సినిమాలతో పాటు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు కూడా గుర్తొస్తారా సార్? ఎక్సలెంట్ లెజెండరీ ఫిలిమ్స్, పోలీస్ భార్య, ఇది కృష్ణ గారు ఆఫ్ కోర్స్, అల్లు సీతారామరాజు. సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ హీరోగా యాక్ట్ చేసిన ఫిల్మ్ గుంటూరు టాకీస్, మోసగాళ్ళకి మోసగాడు, చిత్రం బళారి విచిత్రం, జంబలగడి పంబ, కోకిల, ఇది సమ్మోహనం. ఇదిగో నేను ఉన్నాను అక్కడ. అసలు చూసా ఎలా కుదిరింది ఫోటో చూడ, ఎన్ని హర్షిని ఎంత అందంగా ఉంది దాంట్లో. అసలు నేను అప్పుడే చెప్పాను చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతుంది అమ్మాయిని, నవ్వుతావు ఖచ్చితంగా ఒకరోజు. ఇది కృష్ణ గారు లాస్ట్ ఫిల్మ్ ఇది మదర్తో. సో వాళ్ళ ఫిల్మ్స్లో అది అది లాస్ట్ ఫిల్మ్, అది శ్రీశ్రీ లాస్ట్ ఫిల్మ్ కలిసి చేసాం. అదే నా అదృష్టం ఏంటంటే ఇలా కలిసి చేయడం నా అదృష్టం. ఇలా అందరం నలుగురు ముగ్గురం ఒక దాంట్లో ఉన్నాం, ఇట్స్ అ రేర్ ఆపర్చునిటీగా నేను భావిస్తాను, దేవుడు ఇచ్చిన ఆపర్చునిటీగా నేను భావిస్తాను. ఇవన్నీ మీ స్టే అభిలాషి నాకు సెకండ్ ఇన్నింగ్స్లో నన్ను ఆర్టిస్ట్గా లేపిన ఫిల్మ్ ఇది మీ స్టే అభిలాషి. ఇదంతా కృష్ణ గారిది. రఘుపతి వెంకయ్య నాయుడు గారు చెప్పాను కదా, మా ముది ముది ముత్తాత అవుతారు, మరి ఆయన ఫిల్మ్ నేనే చేశాను, ఆయన క్యారెక్టర్ రఘుపతి వెంకయ్యనాయుడు గారిది. సో చాలా మంది అలాగే ఉంటున్నా తలబాగా వాళ్ళు. సో అది దట్ ఇస్ దట్ మెమరీ, ఇవన్నీ కూడా అక్కడ చూడండి సార్, అసలు పై పిక్లు ఎంత బాగున్నారా అక్కడ. ఎస్ ఇవన్నీ కూడా, ఇది ఏంటంటే లక్స్కి ఆమె మోడల్ చేసింది అప్పుడు. అప్పట్లో ఎవ్రీ ఇయర్ ఒక టాప్ హీరోయిన్తో హైమమాలిని గారు, తర్వాత వాణిశ్రీ గారు అలా. సో లక్స్కి మోడల్ చేసింది అనమాట. లక్స్ సోప్స్ అన్ని ఇంత పెట్టలో ఇచ్చేవాళ్ళు బాగా గుర్తు, స్మెల్ అలా చూసుకుంటూ ఉండేవాడిని. సో లక్స్కి మోడల్ చేసిన ఇది ఇది ఇవన్నీ, ఇది ఆమె చిన్నప్పుడు, ఆమె చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా వేసినటువంటి ఇది. ఇద్దరం చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చాం. సరే, అమ్మకి సిబ్లింగ్స్ అంటే ఇద్దరు అన్నలే కాదు కాదు, నలుగురు. ఒకరు చనిపోయారు నా చిన్నప్పుడు, రాజు మామ అని చాలా గొప్ప ఆయన, చాలా గొప్ప ఆయన. కాకుండా ముగ్గురు, ఇద్దరు నాతో ఉన్నారు, ఒకళ్ళు పారిపోయారు. అది ఎందుకని అడగొద్దు, వదిలేయండి, తర్వాత చెప్తాను. పారిపోయారు అంటే ఈ మధ్య పారిపోయారా? ఫస్ట్ అంతే. అదిగో ఆ నరేష్ గారిని చూపించారు. అది అప్పుడు ఎంత సార్ ఏజ్? 16. వెంకయ్య నాయుడు అవార్డు మదర్కి వచ్చినప్పుడు దిస్ వాజ్ ది ఇన్స్పిరేషన్ టు మేక్ రఘుపతి వెంకయ్య నాయుడు ఫిల్మ్ నాకు. సో అది ఆమె రఘుపతి వెంకయ్య నాయుడు గారు, రోసయ్య గారు, కృష్ణ గారు సమక్షంలో గీతారెడ్డి గారి చేతి మీద అందుకుంది. సో ఇవి నా మెమరీస్ కొన్ని. ఇదేంటంటే ప్రేమ సంఖ్యలు నా ఫస్ట్ పిక్చర్, కరెక్ట్ 17 ఇయర్స్ అప్పుడు నాకు. ఇప్పుడు అలాగే ఉన్నాను అనుకోండి, పెద్ద చేంజ్ ఏం లేదు. మీ ఫస్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయినప్పుడు, షూట్ స్టార్ట్ అయినప్పుడు మీ ఏజ్ ఎంత సార్? 17. 17 స్టార్ట్ షూట్ స్టార్ట్ అయినప్పుడు? స్టార్ట్ అయినప్పుడు 17. దీన్ని రిలీజ్ అయినప్పుడు ఇది 4 స్తంభాలు 2 స్టార్ట్ అయినాయి ఒకేసారి. అంటే మదర్ ఎంత గొప్ప, అంటే ఇంటెలిజెంట్ మదర్ ప్లస్ డైరెక్టర్. అంటే ముందు నాకు వేషాలు రాలేదని, నేను సీతాకోక చీలక చేయాల్సింది, ఆయన భారతరాజ గారు కార్తీక్ అబ్బాయి ఆల్రెడీ చేశాను, 60 అబ్బాయిని చేశారు. సో ఏడుస్తుంటే అప్పుడు బాధపడి ఒకరోజు కృష్ణ గారు మదర్ మాట్లాడి రాజేంద్ర కుమార్కి ఫోన్ చేశారు. కృష్ణ గారు కుమార్ గారు వాళ్ళ ఫాదర్ సూపర్ స్టార్ అక్కడ నార్త్లో, వేసి నరేష్ లవ్ స్టోరీ చేస్తున్నాం కుమార్ గారితో చేస్తుంది అంటే తప్పకుండా తీసుకోండి అన్నాడు. సో లవ్ స్టోరీ మొదలెట్టింది ఆమె. జంజాల గారు వచ్చి చూసి నరేష్ నాకు కావాలని అడిగితే ఒక క్షణం ఆలోచించి, నరేష్ నీకు నాతో యాక్ట్ చేయడం కంటే అమ్మ అంటే అమ్మ నిస్వార్థత అంటామే, ఆమె అంత పెద్ద డైరెక్టర్ అప్పుడు, ఇంకా జంజాల గారు అప్పుడు అప్కమింగ్, రే నేను డైరెక్ట్ చేసి మనం ప్రొడ్యూస్ చేయడం కంటే జంజాల గారు లాంటి ఒక రైటర్ నిన్ను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు, డైరెక్టర్ నవతా కృష్ణరాజు లెజెండ్ ప్రొడ్యూస్, నా సినిమా ఆపుతున్నానని ఇచ్చేసింది వాళ్ళు. దట్ ఇస్ అ మెమరీ, నా లైఫ్ చేంజింగ్ 100 డేస్, 175 కల్ట్ ఫిలిం 4 స్తంభాలు, సూపర్.
సూపర్ డూపర్ హిట్ న్యూ వే ఫిల్మ్. సో నా థింకింగ్ అంతా కూడా యాక్టర్గా ఏదో కొత్తగా చేయాలి, కొత్తగా కనిపించాలి అనేది అక్కడే స్టార్ట్ అయిపోయింది. జంజాల గారితో నాకు ఇద్దరు గురువులు అంటాను ఇప్పుడు, మా అమ్మ జంజాల గారు, జంజాల గారు మా అమ్మ, ఇద్దరు నా గురువులు, నా రెండు గురువులు అని చెప్తాను నేను. సార్, నాకు ఒక్క మెమరీ గుర్తొచ్చింది. సమూహంలో నా ఫస్ట్ మూవీ యాక్ట్ చేస్తున్నప్పుడు, అప్పుడే నేను సెట్కి వచ్చి అబ్జర్వ్ చేస్తాను అసలు యాక్టర్స్ అంటే ఎలా ఉంటారని. మీరు వచ్చారు అప్పుడే సెట్కి, షార్ట్కి రెడీ అయ్యారు, వచ్చారు. వచ్చిన వెంటనే బిఫోర్ గోయింగ్ టు ద షార్ట్ మీరు జై జంధ్యాలగా, జై జంధ్యాలా అని ఇలా నమస్కారం చేసుకుని మీ కంట్లో నుంచి నీళ్ళు తీసారనమాట. అంటే అసలు ఇంత భక్తిభావం, అప్పుడు దాకా సినిమాలు దూరం నుంచి చూసే వాళ్ళకి ఇక్కడ కళకి ఇంత రెస్పెక్ట్ ఉంటుందా, గురువులకి ఇంత రెస్పెక్ట్ ఉంటుందా అన్నది దగ్గర నుంచి చూసినప్పుడు అసలు మిమ్మల్ని చూస్తే నాకు కంట్లో నీళ్ళు వచ్చాయనమాట. అంటే ప్రతి సినిమాకి గురువు గారిని తెలుసుకొని జై జంధ్యాలా అనడము. ఇప్పుడు వెస్టర్న్ కల్చర్కి మనకి తేడా ఏంటంటే అమ్మా, మన ఋషులు ఆ టైం నుంచి కూడా మన వీళ్ళందరూ కూడా గురుకులల్లో చదివేవాళ్ళు. ఆ గురువు మాత పిత గురువు దైవం అన్నారు, ఇంకేమనలేదు కదా. నాలుగోదైనా మోస్ట్ ఇంపార్టెంట్ నీ నెక్స్ట్ స్టేజ్. ఈయనే కాదు, చిన్నప్పుడు నాకు స్కూల్లో మాస్టర్ ఉండేవాడు, నేను అడ్మిషన్కి వెళ్తే ఎందుకో చూసి బాగా పైకి వస్తావు అన్నాడు. థ్యాంక్ యూ, బాగా ఫ్రెండ్ అయిపోయాడు నాకు, చాలా ఒక ఫాదర్ ఫిగర్ అయిపోయాడు, సపోర్ట్ మాట. తర్వాత ఆయన్ని మెడ్రాస్ వెళ్ళినప్పుడు నాకు 50 ఏళ్ళు ఉన్నప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ అవుట్ ఆయన ఒకసారి చూడాలనిపించింది, వెళ్ళి కలిస్తే ఏడ్చేసాం ఇద్దరం. గురు శిష్యుల బంధం అలా ఉంటుందమ్మా, చాలా ఎమోషనల్ బాండింగ్, ఇట్ నాట్ జస్ట్ అబౌట్ టీచింగ్ మ్యాథమెటిక్స్. అలాంటిది జంజాల గారు, నాకు తెలుగు సరిగా వచ్చేది కాదు అప్పుడు, మెడ్రాస్లో పుట్టి పెరిగాను కదా. అంటే ఇప్పటికి రాయడం రాదు కదా సార్ మీకు, చదవడం కూడా రాదు. సి, నాకు చదువు రాని వాడిని కానీ తెలుగు రాని వాడిని కాదు. ఎందుకంటే జంజాల గారు నన్ను తీసుకుని ముద్ద, ఒక ముద్దని అలా మౌల్డ్ చేశారు జంజాల గారు మదరు. 4 స్తంభాల ఆట అసలు నాకు ఎక్స్పోజర్, ఒక యూనివర్సిటీ జంజాల గారు. సో అక్కడితో ఆగలేదు ఆయన, శ్రీవారికి ప్రేమ లేక తర్వాత హాయ్ హాయ్ నాయక్ వరకు నా కెరియర్ని వీళ్ళిద్దరు జంజాల గారు మదర్ లేపుకుంటూ వచ్చారు. కాబట్టి ఆ విశ్వాసం అనేది ఈ రోజుల్లో లేదు అని నేను ఫీల్ అవుతున్నాను. అంటే మేబీ వరల్డ్ తగ్గిందని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే బాగా గుర్తు ఏంటంటే విశ్వనాథ్ గారు కూడా నా గురువులు, అంటే జంజాల గారు ఆయన గురువు. ఒకసారి విశ్వనాథ్ గారు రిటైర్ అయిన తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చే ముందు ఇంట్లో కూర్చుని ఖాళీగా కూర్చున్నాడు ఆయన, జనరల్గా ఏదో చేస్తూ వెళ్ళాను. నవ్వుకుంటూ మా సినిమా చేశాను కదా సుఖలేలు, ఇవన్నీ మాట్లాడి వెళ్ళేటప్పుడు ఒక నిమిషం కళ్ళు చెమర్చాయినా, నీకు నన్ను ఎందుకు చూడాలనిపించింది అన్నారు. అదేంటి సార్ అలా అంటారు, మీ దగ్గర నుంచి మీ డ్రూ ఎనర్జీ అండి, మేము మీతో మీ వల్ల జంజాల గారి వల్ల వచ్చాను నేను, ఆ విశ్వాసం లేకపోతే సార్ మిమ్మల్ని కలవడం అనేది నాకు పెద్ద ఆనందం సార్, ఒక లెజెండ్ అంటే. అరే నాకు ఒకటి అనిపిస్తున్నాయా, స్టేషన్ మాస్టర్గా రిటైర్ అయితే కూడా ఆ స్టేషన్లో పనిచేసేవాడు ప్రతివాడు వస్తాడు, కానీ మన వాళ్ళు ఎవరు వచ్చి కలవరేంటయ్యా అన్నాడు. నిజంగా నా లైఫ్లో మర్చిపోలేనటువంటి ఒక ఇది అంటే అలా ఉంటుంది. సో జంజాల గారు ట్రావెల్ ఒక ఫాదర్, ఒక బ్రదర్, ఒక ఫ్రెండ్, ఇన్ని మేము చూసాం 30-40 ఏళ్ళు. లాస్ట్ ఆయన చనిపోయినప్పుడు నా తల నీలాలు కూడా ఇచ్చాను కొడుకుగా. అంటే హెల్ప్లెస్గా ఫీల్ అవ్వలేదా సార్ అసలు వీళ్ళందరినీ ఇట్లా మైండ్లో పెట్టుకొని పొద్దున్న లేస్తే వాళ్ళని తలుచుకుంటూ ఉన్నప్పుడు ఒకసారిగా వాళ్ళకి లేరు భూమి మీద అన్నప్పుడు? కాదు, అక్కడే పవర్ ఆఫ్ వాట్ యూ కాల్ థింకింగ్ అని ఉంటుంది. నాకు వీళ్ళందరూ ఉండాలని అనిపిస్తుంది. నేను నన్ను చెప్పావు కదా మా జై జంజాల అన్నానని, ఇది ప్రతి సినిమాకి ఒక షాట్ నేను డైరెక్టర్ రావట్లేదు అని అనిపించినప్పుడు ఆయన వాయిస్, చిన్నప్పుడు నేను కొంచెం కాన్సన్ట్రేషన్ లేకుండా ఉండేవాడిని, పిల్లవాడు కదా కదా తిరుగుతూ మా నరేష్ అనేవాడు, అలర్ట్ అయ్యి సార్ అనేవాడిని, ఆయన కూడా కళ్ళపోయా అనేవాడు. ఇప్పటికీ ఆ విజువల్ సౌండ్ నాకు వస్తుంది, నేను కొంచెం మిస్ అయ్యి నరేష్ అని వస్తుంది, జై జంజాల అనుకుంటాను. అంటే ఆ సమూహనం క్యారెక్టర్ నాకు చాలా ప్లస్ని ఇచ్చింది. సో ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు చాలాసార్లు ఆయన తెలుసుకుంటే ఆ పవర్ వచ్చేది. సో వీళ్ళందరూ నా చుట్టూ ఉండాలని నా ఫీలింగ్, ఇట్స్ మై సైకలాజికల్ మేబీ, బట్ వీళ్ళందరూ ఉన్నారు నాకు అనే ఫీలింగ్తో ఉన్నాను. కాబట్టి ఇంత ఇన్ని దెబ్బలు తిని, ఇంత అప్స్ అండ్ డౌన్స్ చూసి లైఫ్లో, రియల్ లైఫ్లో, రియల్ లైఫ్లో ఇవాళ ఈ స్థాయిలో నేను బాగున్నాను, మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నానంటే దట్ ఈస్ బికాస్ వాళ్ళు ఉన్నారని నమ్మకం, వాళ్ళ బ్లెస్సింగ్స్. రెండోది ఏంటంటే ఆ విశ్వాసం ఎప్పుడు కూడా నిలబడుతుందని చెప్తాను.